చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేయడం ప్రారంభమైందని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరు నగరంలోని సంతపేటలో గల క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రధానంగా 65 లక్షల పేద కుటుంబాలకు మంచి మేలు సంక్షేమం జరిగేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పెన్షన్ విషయంలో వైసీపీ పేదలను మోసం చేసిందన్నారు. 3,000 ఇస్తానని 5 ఏళ్ల పాలన చివరిలో ఇచ్చిందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇస్తామన్న హామీని మొదటి నెల నుండే అమలు చేస్తుందన్నారు. వాలంటరీ వ్యవస్థతో సంబంధం లేకుండా పెన్షన్ పంపిణీ చేసి చూపిస్తామన్నారు. ప్రభుత్వానికి పెన్షన్ల పంపిణీకి బలమైన ప్రభుత్వ వ్యవస్థ ఉందన్నారు. జూలై 1వ తేదీ తొలి రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు పెన్షన్లను పూర్తి చేస్తామన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత శాసనసభ్యులు మంత్రిమండలి అందరూ కూడా ప్రమాణస్వీకారాల తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం జరగడం జరిగింది. ఎన్నికల సందర్భంలో కూటమి నేతల యొక్క ప్రణాళిక, వాటిని అమలు చేయాలనేటువంటి లక్ష్యం బాధ్యతతో ఇవాల్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేయడం ప్రారంభించింది. పని చేయడం కూడా ఒట్టి ప్రారంభమే కాదు, ఈ కార్యక్రమంలో వేగవంతమైన అడుగులు వేయాలి. వేగవంతంగా ఏవైతే కార్యక్రమాలు మనం ప్రజల ముందు పెట్టామో, ప్రజలు మనల్ని ఆమోదించి మనకి ఈ అవకాశం ఇచ్చారో, వాళ్ళ ఆశల్ని నెరవేర్చడం, ఆ ఆశలకు అనుగుణంగా ఇవాళ నిర్ణయాలు చేసి అమలు చేయాలి అనేదే ఇవాళ మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకనే తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారుగా జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అనేక శాఖల మంత్రివర్గ సహచరులు కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మద్దతు పలకడం జరిగింది. ప్రధానంగా 65 లక్షల పేద కుటుంబాలకు మేలు కలిగేలా, మంచి జరిగేలా, సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పి మేము ఏదైతే వాగ్దానం చేశామో ఎన్నికల్లో, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం మొదటి కేబినెట్ సమావేశంలోనే నిర్ణయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాల కుటుంబాల్లోని 65 లక్షల మందికి సామాజిక భద్రతను ఇచ్చేటువంటి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి జూలై 1వ తారీఖునే మేము చెప్పిన మాట ప్రకారం పెన్షన్లను మంజూరు చేసి పంపిణీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాం, ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకార సభల్లో చెప్పాం. ఈరోజు వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి అవసరమైనటువంటి ఆదేశాలను కూడా జిల్లా అధికారులకి ఇవ్వడం కూడా జరిగింది. గతంలో రాష్ట్ర ప్రజానీకం 5 సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో 2000 ఉన్నటువంటి పెన్షన్ని 3000 చేస్తామని చెప్పి ఎన్నికలకు పోయి, ఎన్నికల తర్వాత నేను విడతల వారీగా ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాలు 250 లెక్కన 1000 రూపాయలు చివరి సంవత్సరం వచ్చేటప్పటికి పెంచినటువంటి ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఇవాళ మేము తొలి మాసంలోనే పూర్తి స్థాయిలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి మేము చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాం. 1వ తారీఖుకంతా 1000 రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి 3000 రూపాయలని 4000 రూపాయలకి పెంచి పెన్షన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరొక మాట కూడా ఇచ్చాం. మేము ఆనాడు అధికారంలో లేకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 3 మాసాల బకాయిలు కూడా మేము 1వ తారీఖుకి కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాం. అది నెలకి 1000 రూపాయల లెక్కన 3 మాసాలకి 3000, కొత్తగా మంజూరు చేసినటువంటి 4000 కలిపి 1వ తారీఖుకి 7000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకి 65 లక్షల కుటుంబాలకి ఇవాళ మేము పంపిణీ చేయడానికి సంసిద్ధంగా మా అధికార యంత్రాంగాన్ని తయారు చేశాం. నిధులు సమకూర్చారు. ఇప్పటికే అధికారులంతా కూడా పంపిణీ ఏ విధంగా చేయాలని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విషయంలో ఈరోజు గతంలో ఇచ్చేదానికి భిన్నంగా సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరగదు. ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు. వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చేస్తే మాకున్నటువంటి దానిలో ఇప్పటికీ 65 లక్షల మందికి ఇచ్చేటువంటి ఈ పెన్షన్ 3000 ఉన్నది 4000 చేశాం. 5 విభాగాలుగా ఈ పెన్షన్లని విభజించడం జరిగింది. ఒకటేమో మొదటి దానిలో 3000 నుంచి 4000 రూపాయలు చేసేటువంటి ఈ పెన్షన్ 12 రకాల పెన్షన్దారులకి లబ్ధిదారులకి పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో 3000 నుంచి 4000 వరకు పెంచినటువంటి 10 రకాల పెన్షన్లు ఉన్నాయి. ఆ మొదటి విడతలోనే ఇచ్చేటువంటి దానిలో సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అని ఉంది. ఇది గతంలో 5000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా 5000 ఇస్తాం. ఆర్టిస్ట్ పెన్షన్స్ 3000 ఉన్నాయి, దాన్ని 6000 చేయడం జరిగింది. ఇది మొదటి విభాగంలో ఇచ్చేటువంటి పెన్షన్ ఈ 12 పెన్షన్లలో. అలాగే 2వ విభాగంలో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి 3000 నుంచి 6000 చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ 6000 రూపాయలు అంగవైకల్యం ఉన్నా లేకుంటే లెప్రసీ వల్ల అంగవైకల్యం ఏర్పడినా వాళ్ళకి ఆ 2 భాగాలకు మాత్రం 6000కు పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక 3వ విభాగం ఉంది. అందులో 2 రకాలు పెరాలసిస్ వచ్చి
అంగవైకల్యం చెందిన, వీల్చైర్కే పరిమితమైన, అలాగే అసలు పైకి లేయలేక పూర్తిగా మంచానికే ఉండిపోయేటువంటి పరిస్థితులు ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఈ నెల నుంచి 15,000 రూపాయలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 4వ భాగం పూర్తిగా శాశ్వతంగా అనారోగ్యమైనటువంటి వాళ్ళు, క్రానిక్ డిసీజెస్, కిడ్నీల మార్పిడితో కిడ్నీలు విఫలమై, లివర్ విఫలమై, మరొక రకంగా లేకుంటే ఏ రకమైనటువంటి అవకాశం లేక బయట ప్రపంచాన్ని చూడలేనటువంటి వాళ్ళని 5 మంది 5 విభాగాలుగా ఉన్నాయి. ఆ 5 మందికి కూడా 5,000 రూపాయలు గతంలో ఇస్తున్న పెన్షన్ని ఇవాళ 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. ఇక చివరి కేటగిరీ 5వది, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు. అలాగే ప్రభుత్వ డయాలసిస్ చేయించుకునేవాళ్ళు, ప్రైవేట్ డయాలసిస్ చేయించుకునేవాళ్ళు, తలసీమియా జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి నేను ముందు చెప్పిన సైనిక్ వెల్ఫేర్ కానీ, అభయహస్తంలో పెన్షన్లు కానీ, అమరావతి ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ, వాటిల్లో మార్పు లేదు. వీటిల్లో దాదాపు ప్రభుత్వ ప్రైవేటు, తర్వాత తలసీమియా ఇలాంటి జబ్బులు కలిగిన వాళ్ళకి గతంలో 10,000 రూపాయలు ఇస్తుండేవాళ్ళు, ఇప్పుడు కూడా వాళ్ళకి 10,000 రూపాయలని మరి అలాగే ఇవ్వడం జరుగుతుంది. అమరావతి ల్యాండ్లెస్ పూర్కి కూడా గతంలో 5,000 ఇచ్చేవాళ్ళం. ఆ 5,000 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు, దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. అభయహస్తంలో 500 రూపాయలు గతంలో ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు కూడా ఆ విధంగా ఇస్తున్నాం. సైనిక్ వెల్ఫేర్ కూడా నేను ముందు చెప్పినట్లు 5,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి అలాగే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి 28 రకాల పెన్షన్లు, సామాజిక భద్రత పెన్షన్లని పేద వర్గాల ప్రజలకి ఇచ్చేటువంటి దానిలో ఈరోజు ఇచ్చేటువంటి ఈ పెన్షన్లు ఇప్పుడు దాదాపుగా 1 నెలకు గతంలో ఇస్తున్నది 2,700 కోట్ల రూపాయల పెన్షన్లు అయితే, ఇవాళ పెంచినటువంటి సామాజిక భద్రత పెన్షన్లు దాదాపుగా 4,400 కోట్ల రూపాయలకు పైన పెంచినటువంటి పెన్షన్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటకి, పేదవాళ్ళ యొక్క సంక్షేమానికి మేము ఏదైతే ఇస్తామని చెప్పామో ఆ విధంగానే ఇవాళ ఈ పెన్షన్లని పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నామని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు 319,961 మంది లబ్ధిదారులకి సామాజిక భద్రత పెన్షన్లు ఇస్తూ వస్తే, జూన్ 1వ తారీఖు అంటే మొన్న పోయిన 1వ తారీఖు కొత్త ప్రభుత్వం ఏర్పడే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన, విడుదల చేసినటువంటి పెన్షన్ల మొత్తం 95,75,94,000 రూపాయలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా మీకు, 319,961 మంది లబ్ధిదారులకు 95,75,94,500 రూపాయలు మాత్రమే ఈ నెల్లూరు జిల్లాలో పెన్షన్లను పంపిణీ చేశాం. రేపు 1వ జూలై తారీఖుకి నెల్లూరు జిల్లాలో
ఇదే సంఖ్యలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల కూటమి నాయకత్వంలోని ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు 218,87,84,000 రూపాయలని ఇవాళ పంపిణీ చేస్తుంది. గతంలో 95,75,00,000 అయితే ఇవాళ ఇచ్చేది 218,78,44,000 రూపాయలు. ఇంత వ్యత్యాసం, 100% దాటినటువంటి ఇంత పెద్ద ఎత్తున సామాజిక భద్రత పెన్షన్లని ఇవాళ మా ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకుంది. 1వ తారీఖు వచ్చేటప్పటికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని నామకరణం, గతంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఈ సామాజిక భద్రతా పెన్షన్లకు ఉన్నటువంటి పేరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్. కానీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం తెలుగు వాళ్ళకి ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, పెద్దలు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పేరుతో ఈ పెన్షన్లను పెడితే మధ్యలో వచ్చినటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వం పేరు మార్పు చేసి వైఎస్ఆర్ పెన్షన్లని పెట్టడం జరిగింది. ఇవాళ ఆ పెన్షన్లని తిరిగి పూర్వపు నామకరణంతోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనే స్కీమ్ కింద ఇవాళ కోట్లాది రూపాయలు పేదల పక్షాన నిలబడి మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఇవాళ మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ పెన్షన్ల పంపిణీని చేస్తూ పంపిణీ విధానంలో కూడా పారదర్శకత ఉండాలని అనేక రకాల చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దీనిలో ఒక బయోమెట్రికే కాదు, ఒకవేళ కార్మికులుగానో వయసు పైబడినటువంటి వాళ్ళు వేలి ముద్రలు బయోమెట్రిక్లో రాకపోతే ఐరిష్ టెక్నాలజీతో కన్నురెప్పలతో వాళ్ళని ఐడెంటిఫై చేయమని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ అది కూడా ఇబ్బంది అయితే 2 పద్ధతులు వాడమన్నా, ఇంకా అవసరమైతే దాన్ని ప్రత్యేకంగా స్థానిక అధికారులు గుర్తింపు చేసి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలే తప్ప ఏ ఒక్కరికి పెన్షన్ లేదు ఇవ్వలేము అని చెప్పే మాట సచివాలయ అధికారులు లబ్ధిదారులకు చెప్పకూడదనే విషయం కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ పెన్షన్ సౌకర్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం రేపు 1వ తారీఖు కంతా ఈ పెన్షన్లని పంపిణీ చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వం చెప్పేవాళ్ళు వాలంటీర్లు లేనిదే పెన్షన్లు లేవని, ఎన్నికల సమయంలో కూడా చెప్పారు వాలంటీర్లు లేకుండా పెన్షన్లు ఎలా ఇవ్వాలండి, పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం. ఒకసారి ఎన్నికల సమయంలో ప్రభుత్వమే పంపిణీ చేసింది, ఇవాళ మేము పంపిణీ చేసి చూపిస్తాం. వాలంటరీ వ్యవస్థతో సంబంధం లేకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం ఉంది, ఇవాళ మండల అధికారులు ఉన్నారు, ఎంపీడీఓ కార్యాలయాలు ఉన్నాయి, ఎంఆర్ఓ కార్యాలయాలు ఉన్నాయి, అలాగే సచివాలయాలు ఉన్నాయి. వీళ్ళందరూ ప్రభుత్వ నిర్దేశితమైనటువంటి అధికార యంత్రాంగం. ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళి పెన్షన్లు మంజూరు చేసినవి ఇచ్చే తీరాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి సచివాలయంలో ఇవన్నీ పంపిణీ చేస్తాం. ఇవాళ రాష్ట్రం మన జిల్లాలో 768 సచివాలయాలు ఉన్నాయి, 319,961 మంది లబ్ధిదారులు. సెక్రటరేట్స్ అంటే సచివాలయాల్లో ఉన్న అధికారులు 5,884 మంది ఇవాళ డ్యూటీలో ఉన్నారు. ఇంకా ఏమైనా తక్కువ పడితే మండల కార్యాలయం నుంచి, అంటే మండల పరిషత్ కార్యాలయం
మండల రెవెన్యూ కార్యాలయం నుంచి కూడా అధికారులను తీసుకోండి, సీనియర్ పంచాయతీ సెక్రటరీసు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ను కూడా తీసుకొని వాళ్ళకు కూడా ఈ బాధ్యతను అప్పగించి చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్క పెన్షన్ పంపిణీకి నూట నాలుగు మంది ఒక్కొక్క పంచాయతీలు ఒక్కొక్క సచివాలయంలో ఏర్పడితే 416 ఒక సచివాలయానికి యావరేజ్న లబ్ధిదారులు ఉంటారు. ఇది యావరేజ్, ఒక దగ్గర 10 ఎక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర 100 తక్కువ ఉండొచ్చు. అయినప్పటికీ పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగందే. వాళ్ళే డబ్బు డ్రా చేయాలి, వాళ్ళే ఆ డబ్బు తీసుకెళ్ళి లబ్ధిదారుడికి ఉదయం 6 గంటలకు మొదలై తొలి రోజు సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళ ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేయాలి. ఎక్కడైనా ఒక 10% ఆగితే పక్క రోజు ఉదయం 6 గంటలకు తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇది వాళ్ళ బాధ్యత కింద చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అధికారుల్ని ఉపయోగపెట్టి ప్రభుత్వ యంత్రాంగమే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేసే విధానం, ఒక కొత్త విధానాన్ని రూపకల్పన చేసి ఇవాళ మేము జూలై 1వ తారీఖున ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టబోతున్నాం. ఇది విజయవంతమవుతుంది, లబ్ధిదారులందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాన్ని మేము ఇవాళ పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయల పంపిణీని అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది. దీనితో పాటు ప్రధానమైన 4 అంశాలు కూడా మీ ముందు పెట్టాల్సిన బాధ్యత మాకందరికీ ఉంది. ఇప్పటికే కేబినెట్ బ్రీఫింగ్లో మా ఐఎన్పిఆర్ మంత్రి గారు కేబినెట్ బ్రీఫింగ్లో మీడియాకంతా కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానపరమైన నిర్ణయాలు, ఎన్నికల ప్రణాళికలో మేము చెప్పినటువంటి దానికి అనుగుణంగా చేసినటువంటి అనేక నిర్ణయాల్లో ఇవాళ భరోసా కల్పించడానికి పేద వర్గాలకి ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మా ఎన్నికల ప్రణాళికలో మెగా డిఎస్సి పెడతామని చెప్పి మేము హామీ ఇచ్చాం. గతంలో 4 సంవత్సరాలు కాలయాపన చేసి మెగా డిఎస్సికి నీళ్లు వదిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం వేరు, ఇవాళ ప్రజాప్రభుత్వంగా ఏర్పడ్డ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ప్రభుత్వం వేరని చెప్పి మేము తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సికి అనుమతి ఇచ్చాం. ఈ అనుమతి ఇచ్చిన ఇవ్వడమే కాదు, డిసెంబర్ మాసంలోగా ఈ యొక్క ప్రక్రియ అంతా పూర్తి చేయాలని, పరీక్షా విధానం కానీ పరీక్షలకు కూడా సరైనటువంటి విధానంలో అన్నీ ఆన్లైన్లో పారదర్శకంగా ప్రశ్నాపత్రం తయారు చేసే దగ్గర నుంచి వాళ్ళ రిజల్ట్ అనౌన్స్ చేసే వరకు ప్రతిదీ అభ్యర్థులకు కూడా తెలిసే విధంగా పారదర్శకంగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి దాదాపుగా 16,347 పోస్టులకి మెగా డిఎస్సి ఇవాళ అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైంది. దానికి కావలసినటువంటి జీవోలు కూడా విడుదలయ్యే త్వరలోనే మంత్రి గారు అన్ని విధాల ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి మా ప్రణాళికలో భాగంగా ప్రధానమైనటువంటి మెగా డిఎస్సిని అమలు చేయడానికి ఇప్పటికే ఏర్పాటు చేశాము. ఇందులో ఎస్జిటీలుగా 6,371 పోస్టులకి అనుమతి ఇచ్చాం. పీఈటీలకు 132 పోస్టులకి అనుమతులు ఇచ్చాం. స్కూల్ అసిస్టెంట్లకి 7,725 పోస్టులకు అనుమతులు ఇవ్వడం, టీజీటీలకు 1781 పోస్టులు అనుమతి ఇవ్వడం, పీజీటీలు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52 పోస్టులు భర్తీ చేయడానికి ఇప్పటికే అనుమతులు ఇచ్చి మెగా డిఎస్సిలో భాగం చేయడం జరిగింది. ఈ విధంగా
16,347 పూర్తిస్థాయి డిఎస్సి ప్రకటించి దాన్ని అమలుకి చిత్తశుద్ధితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. మా మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో, వారే విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి వారి నాయకత్వంలో ఈ మెగా డిఎస్సిని తప్పనిసరిగా అమలు చేయడమే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది. మరొకటి, మొన్న జరిగినటువంటి దానిలో ఎన్నికలకు ముందు ఆనాడు ఉన్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకుని ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకి ద్రోహం చేయడానికి, రైతుల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేసి కాలరాయడానికి తెచ్చినటువంటి ఒక నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మేము ఎన్నికల సందర్భంలో కూడా ప్రజల ముందు పెట్టాం, ఇటువంటి నల్ల చట్టాన్ని ఆమోదిస్తే మీ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది, మీ కుటుంబాలు రైతాంగంగా నష్టపోతారు, భవిష్యత్తులో మీ బిడ్డలకు మీరు ఇచ్చేటువంటి వారసత్వంలో మీ యొక్క ఆస్తిపాస్తులకి జవాబుదారీ లేదు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాం. ఎన్నికల ప్రణాళికలో కూడా మేము అనేక సందర్భాలు అనేక సభల్లో మా నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ మేము అందరం కూడా పదే పదే చెప్పడం జరిగింది. దీనివల్ల జరిగే నష్టాలని మళ్ళీ కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో దాన్ని చర్చించిన మీదట ఈ నల్ల చట్టమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి మేము నిర్ణయం చేశాం. దానికి తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి బిల్ ప్రిపేర్ చేయమని చీఫ్ సెక్రటరీ గారికి, రెవెన్యూ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చారు. రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని సవరించడానికి అవసరమైన చర్యలు, ఈ చట్టాన్ని రద్దు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా కేబినెట్లో మేము ఆదేశాలు ఇచ్చి, ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేకమైనటువంటి ఈ నల్ల చట్టమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మరొకసారి మీ ద్వారా రైతాంగానికి, ఈ ప్రాంత ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజలకి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీనితోటి ఎల్లవేళల విజయం ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలు విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.